కరోనాకు చైనాయే కారణం అంటున్న అమెరికా డ్రాగన్ పై యుద్ధానికి కాలు దువ్వుతోంది ఇప్పటికే చైనాను శిక్షించాలని అమెరికన్ సెనేటర్స్ డిమాండ్ చేస్తుంటే అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ కూడా రెడీ అవుతోంది ఇండియాను సైనికంగా బలోపేతం చేయడం ద్వారా చైనాను దెబ్బ కొట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది కరోనా వైరస్ గురించి ముందే ప్రపంచాన్ని హెచ్చరించకుండా ఉద్దేశపూర్వకంగా భారీ నష్టానికి కారణమైందని ట్రంప్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు చైనా నుంచి భారీ మొత్తంలో నష్టపరిహారం వసూలు చేస్తామని కూడా ఆయన చెబుతున్నారు అందుకు తగ్గట్లుగానే సెనేటర్లు కూడా చైనాపై ఆంక్షలు విధించాలని సూచిస్తున్నారు ఓ సెనేటర్ పద్దెనిమిది అంశాలతో యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు దీని ప్రకారం చైనా చుట్టుపక్కల దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుని డ్రాగన్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని వ్యూహం సిద్ధమైంది భారత్తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేయడం ద్వారా చైనాపై ఒత్తిడి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఇందులో ఉండడం ఆసక్తిని రేపుతోంది పసిఫిక్ డిటరెన్స్ ఇనిషియేటివ్ పేరుతో ఇరవై బిలియన్ డాలర్ల నిధుల సైనిక విభాగం ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సూచిస్తోంది ఇండియా తైవాన్ వియత్నాం లాంటి దేశాలకు విస్తృతంగా ఆయుధాలు విక్రయించాలని భావిస్తోంది జపాన్ సైనిక పునర్నిర్మాణంతో పాటు ఆయుధాలు విక్రయించాలని ప్లాన్ చేస్తోంది దక్షిణ కొరియాకు కూడా ఆయుధాలు విక్రయించే ఆలోచనలో ఉంది చైనాలో కేంద్రీకృతమైన అమెరికా తయారీ రంగాన్ని స్వదేశానికి రప్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సరఫరా గొలుసు విషయంలో చైనాపై ఆధారపడడం తగ్గించుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని అమెరికా భావిస్తోంది ఇప్పటికే చైనా సంస్థ హువావేపై విధించిన నిషేధం అమలు చేయడంతో పాటు మిత్రపక్షాలు కూడా అదే బాటలో నడిచేలా చేయాలని ప్లాన్ చేస్తోంది మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ చైనాపై ఆంక్షలు విధించేలా చూడాలని అమెరికా వ్యూహరచన చేస్తోంది రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ వేదిక బీజింగ్ నుంచి మార్చేలా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఒత్తిడి తేవాలని అమెరికా కోరనుంది అమెరికాలో చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా సంస్థల్ని కూడా నిషేధించాలని వాటిని దుష్ప్రచార సంస్థలుగా గుర్తించాలని భావిస్తోంది చైనా సప్లై చైన్ కారణంగా జరిగిన నష్టం ప్రజాభద్రతకు పొంచి ఉన్న ముప్పుపై లోతైన విచారణ చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది కరోనా విషయంలో చైనా అబద్దాలకు ఒత్స పలికిన ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా అమెరికా గుర్రుగానే ఉంది ఇప్పటికే ఆ సంస్థకి ఇవ్వాల్సిన సాయాన్ని నిలిపేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్రతను పెంచే సంస్కరణలు కూడా చేపట్టాలని అమెరికా డిమాండ్ చేయనుంది వైరస్లపై ప్రపంచ దేశాల నిర్వహణ తదితర అంశాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భావిస్తోంది వీటిపై నిరంతర నిఘా కోసం ఓ సంస్థ ఏర్పాటు కావాలని యోచిస్తోంది అభివృద్ధి చెందుతున్న దేశాలపై చైనా విసురుతున్న రుణ ఉచ్చును బయటపెట్టి దాని ఎత్తులు తిప్పికొట్టాలని అమెరికా భావిస్తోంది ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ యాక్ట్కు కూడా పదును పెట్టాలని చూస్తోంది చైనాపై ఆంక్షలు విధిస్తేనే అమెరికా ప్రజారోగ్యం ప్రజాభద్రత సంక్షేమం భద్రంగా ఉంటాయని సెనేటర్లు భావిస్తున్నారు